రెండో గేట్ ఎత్తేసి శ్రీశైలం జలాశయానికి సంబంధించి రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ఉధృతి నేపథ్యంలో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మనం లైవ్లో చూడొచ్చు, మొత్తం రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం నాలుగు గేట్ల వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెప్పండి అన్న, ఇక్కడ డ్యామ్ దగ్గర ఉన్నాను, మీరే ఉన్నారని. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం నాలుగు గేట్ల వరకు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు గంట గంటకు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో మరొక రెండు గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి వరద ఉధృతి ఎక్కువగా కొనసాగుతోంది. గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ ఉంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు మొత్తం ఒకటి నుంచి నాలుగు గేట్ల వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం ఒకటి నుంచి నాలుగు గేట్లు ఎత్తే క్రమంలో ఇప్పుడు మనం విజువల్స్ చూడొచ్చు, మొత్తం మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. మరొక గేటు కూడా తెరిచే అవకాశం ఉంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి వరద ఉధృతి కొనసాగుతోంది. గత వారం రోజులుగా మనం అబ్జర్వ్ చేస్తే వరద ఉధృతి గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉధృతి కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నట్టు అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మూడు గేట్లు ఇప్పటి వరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరి కాసేపట్లో మరొక గేటు కూడా ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు శ్రీశైలం పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 467,210 క్యూసెక్లు ఉంది. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం డ్యామ్ కు వరద భారీగా వచ్చింది. నీటిని విడుదల చేసే ముందు సైరన్ మోగించారు అక్కడి అధికారులు. శ్రీశైలం పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తుంది. ఇన్ఫ్లో 467,210 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 63,138 క్యూసెక్లుగా ఉంది.
ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879.90 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 182.605 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం కొనసాగుతోంది. హలో, హాయ్. నేను ఇక్కడ ఒకసారి అటు కదిలిస్తాను. ఒకసారి కదిలిస్తున్నట్టు కూడా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా ఉంది. ఇక గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అక్కడి అధికారులు. ఇక ఇన్ఫ్లో 467,210 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 63,138 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 879.90 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలుగా ఉంటే ప్రస్తుతం 182.605 టీఎంసీలుగా ఉంది. ఇక శ్రీశైలం జలాశయానికి కుడివైపున ఉన్నటువంటి ఆల్మట్టి తుంగభద్ర జూరాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో మాత్రం ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రైట్, ఎన్టీవీ స్క్రీన్ మీద మనం విజువల్స్ చూడొచ్చు. మొత్తం 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరుచుకున్నాయి. మరొక గేటు మరికాసేపట్లో తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీశైలం డ్యామ్కు వరద భారీగా వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు నీటిని విడుదల చేసే ముందు సైరన్ మోగించారు. శ్రీశైలం పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అటు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఇన్ఫ్లో 467,210 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 63,138 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటే ప్రస్తుతం 879.90 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలుగా ఉంటే ప్రస్తుతం 182.605 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక మరి కాసేపట్లో మరొక గేటు కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయానికి కుడివైపున ఉన్నటువంటి ఆల్మట్టి తుంగభద్ర జూరాల నుంచి కూడా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం 3 గేట్లను వదిలి ఇప్పటి వరకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీశైలం
జలాశయానికి వరద నీరు పోసెట్టడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై 3 గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కి తరలిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మొత్తం ఏదైతే రాయలసీమకి కలుపుతరవుగా ఉన్నటువంటి శ్రీశైలం డ్యాము పూర్తిగా నిండి కుండని తలపించే విధంగా ఉండడంతో మొత్తం దూరాల అదేవిధంగా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వరద శ్రీశైలం డ్యాము కు చేరుకోవడంతో శ్రీశైలం డ్యాము నిండు కుండని తలపిస్తూ ఉంది. అధికార యంత్రంగా అప్రమత్తం కావడం జరిగింది. ఇప్పటికే అధికారులు 3 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. నాగార్జున సాగర్కి గంగమ్మ వడివడిగా అడుగులేస్తూ వెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. నల్లమల దట్టమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతం నుండి గంగమ్మ శ్రీశైలం చెంతకు మల్లన్న చెంతకు చేరుకోవడం జరిగింది. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. సైరన్ మోగిస్తూ ఏదైతే శ్రీశైలం పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి. అయితే ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున గేట్లు ఎత్తుతున్నారంటే మొత్తం కళ్ళన్నీ ఆ శ్రీశైలం డ్యామ్ వైపే ఉంటుంది. నంద్యాల జిల్లాలో ఏదైతే శ్రీశైలం డ్యాము రాయలసీమకి కలుపుతరువుగా ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎప్పుడెప్పుడు ఎత్తుతారా అని ఎదురు చూస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంలో ఈరోజు గేట్లు ఎత్తడంతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఏదైతే రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి అదేవిధంగా తాగు సాగునీరు అందించే విధంగా ఉన్నటువంటి శ్రీశైలం డ్యాము గేట్లు ఎత్తు నిండు కుండను తలపించే విధంగా ఉన్నటువంటి శ్రీశైలం డ్యాం నిండడంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రైతాంగం కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక నుండి పెద్ద ఎత్తున వరద వచ్చి శ్రీశైలంకు చేరుకుంటుండడంతో దాదాపు 4 లక్షలకు పైనే క్యూసెక్లు శ్రీశైలం తుంగ డ్యాంకు చేరుకుంటుంది. తుంగభద్ర నుండి దాదాపు 1 లక్ష క్యూసెక్లు, అదేవిధంగా జూరాల నుండి 3 లక్షల క్యూసెక్లు శ్రీశైలం డ్యాంకు చేరుకుంటుంది. శ్రీశైలం డ్యాంకి 215 TMCలు ఉన్నటువంటిది ఇప్పటికే దాదాపు దగ్గర చేరుకోవడంతో అదేవిధంగా 885 అడుగులు ఉన్నటువంటి శ్రీశైలం డ్యాము ఇప్పటికే 800 దాకా చేరుకోవడం జరిగింది. అందుకే అధికార యంత్రంగా అప్రమత్తం కావడం జరిగింది. అప్రమత్తమైనటువంటి అధికారులు ఈరోజు అధికారికంగా డ్యామ్ గేట్లు ఎత్తి 3 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తూ ఉన్నారు. శ్రీశైలం డ్యాము గత సంవత్సరం చూసుకున్నప్పటికీ ఈ సంవత్సరానికి 15 రోజులు తేడాతో ఈరోజు గేట్లు ఎత్తిన పరిస్థితి. గత సంవత్సరం కూడా శ్రీశైలం డ్యాము పూర్తిగా నిండకపోవడంతో గత సంవత్సరం డ్యాము గేట్లు ఎత్తి దిగువ తరలించలేదు. ఈసారి డ్యాము పూర్తిగా నిండు కుండని తలపించే విధంగా ఉండడంతో 3 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. దాదాపు 10 అడుగుల మేర ఎత్తి కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తితో పాటు ఇప్పుడు 3 గేట్ల ద్వారా దాదాపు 1 లక్ష క్యూసెక్లు నాగార్జున సాగర్కు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 4 లక్షలకు పైన క్యూసెక్లు రావడంతో మరింత వరద పెరిగే అవకాశం ఉన్న సందర్భంలో గేట్లు ఎత్తి దిగువ తరలిస్తున్నారు. మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో గంగమ్మ కృష్ణా నది వడివడి వేస్తూ గంగమ్మ శ్రీశైలం డ్యాంకు చేరుకోవడం జరిగింది. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కు తరలుతూ ఉంది. నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు కానీ అప్రమత్తం చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్యాములంతా నిండి ఉండడంతో ప్రజలు కానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకి ఎంతో ఉపయోగపడేటువంటి శ్రీశైలం డ్యాము నిండు కుండలా ఉండడంతో 2 రాష్ట్రాల ప్రజలు మాత్రం రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గత సంవత్సరము డ్యాము పూర్తిగా నిండకపోవడం, ఈసారి డ్యాము పూర్తిగా నిండడంతో ప్రజలు కానీ రైతులు కానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ 4 జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరుకి తాగు సాగునీరు అందించేటువంటి శ్రీశైలం డ్యాము ఈరోజు గేట్లు ఎత్తి దిగువ తరలిస్తుండడం ఇప్పటికే పోతురెడ్డిపాడుకి అదేవిధంగా హద్రి నివాస్ సుజల శ్రేవంతికి అదేవిధంగా గాజులు దిన్న ప్రాజెక్టుకి అనేక ప్రాజెక్టులు ఇప్పటికే నీటిని తరలిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వీటికి సంబంధించి తాగు సాగునీరు అందించేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా కసరత్తు ప్రారంభించి అంటే ప్రసాద్ మొత్తం ప్రస్తుతం అయితే 3 గేట్లు అయితే నీటిని దిగువకు వదులుతున్నారు కదా, మొత్తం 8 గేట్లు ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే
ఇన్ఫ్లో ఇప్పటికీ 100,000 పైనే క్యూసెక్కుల నీరు వస్తుంది. ఇప్పటికీ 3 గేట్లు ఎత్తి దిగువ తరలిస్తున్నారు. ఇన్ఫ్లో ఎంత వస్తుంది దాన్ని బట్టి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై గేట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే 1 నుండి 4 గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికే 3 గేట్లు ఎత్తడం జరిగింది. మరి ఇన్ఫ్లో ఎంత వస్తుంది, 400,000 పైనే వస్తుంది, ఇంకా ఏమైనా పెరిగితే గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నది అధికార యంత్రాంగం ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే 1వ తేదీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ వస్తాడనేది ఒక సమాచారం ఉంది. ఆ రోజు కూడా అధికార యంత్రాంగం కూడా ఆ రోజు గేట్లు ఎత్తి అఫీషియల్గా గేట్లు ఎత్తి దిగువ తరలించే అవకాశం ఉన్నట్లు ఆ సమాచారం అందుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1వ తేదీ ఖచ్చితంగా వస్తాడు అనేది అధికార యంత్రాంగం ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈరోజు కూడా నంద్యాలలో ఏదైతే జలవనరులకు సంబంధించిన మీటింగ్ కూడా ఈరోజు నంద్యాలలో జరిగింది. నంద్యాలలో రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఇద్దరు ఎన్ఎండి ఫరూక్, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తాగు సాగునీరు పైన సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో చర్చించినట్లు ఆ సమాచారం అందుతుంది. ఈ శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండ్రని తలపిస్తుండడంతో రైతాంగానికి ఎలాంటి సహకారం అందించాలా, తాగు సాగునీరు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఆ సలహా మండలి సమావేశం కానీ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కానీ మంత్రులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొనడం జరిగింది. నంద్యాలలో ప్రత్యేకంగా ఏదైతే ఈరోజు గేట్లు ఎత్తుతున్నారో ఆ గేట్లు ఎత్తుతున్న సందర్భంగా సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంలోనే అధికారి ఈరోజు మామూలుగా అంటే రేపు గేట్లు ఎత్తాల్సింది అధికారికంగా. రేపు రాష్ట్ర మంత్రి రామనాయుడు, అదేవిధంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి రేపు గేట్లు ఎత్తాల్సింది. అయితే ఇన్ఫ్లో ఎక్కువ రావడంతోనే ఈరోజు 3 గేట్ల ద్వారా ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. మరి ఇన్ఫ్లో ఎక్కువ పెరిగితే మాత్రం మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.